సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు అటు డూడు బస్మనులు అలాగే హరిదాసులు హరిలోరంగా హరి అంటూ వీధి వీధి తిరిగి ఆ స్వామి యొక్క విశిష్టత తెలుపుతూ కూడా ఆ దాసులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసే సహాయాన్ని పొందుతూ ఉంటారు. అసలు సంక్రాంతి సమయంలోనే వీళ్ళు కనిపిస్తుంటారు, కన్మ సమయం కనిపించరు. ప్రతి ఇంటికి వెళ్తుంటారు, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వదిస్తూ వాళ్ళని కూడా ఈ సంక్రాంతి ఫెస్ట్ గురించి బ్రీఫ్ చేస్తూ ఉంటారు. సో మనతో పాటు హరిదాస్ గారు ఉన్నారు. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ దాస్ అండి. శ్రీనివాస్ దాస్, అవునండి. సో ముందుగా మనం శ్రీనివాస్ గారు మన పాటు ఉన్నారు. అయితే ప్రత్యేకించి ఈ సంక్రాంతి మూమెంట్లోనే మీరు కనిపిస్తూ ఉంటారు, అలాగే ఈ చెడుతలు వాయించుకుంటూ ఇదైతే ఈ తంబురాన్ని తీసుకెళ్తూ ఉంటారు. సో అసలు ఏంటండి, ఏంటికి చరిత్ర ఏంటి? అసలు ఈ ప్రాచీన కళారూపాలు ఈ సంక్రాంతి నాడే బయటకు వస్తాయండి. అంటే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ధనుర్మాసంలో వేసినటువంటి వేషమే ఈ హరిదాసు గారి వేషము. బలి చక్రవర్తిని ఆయన బలి తీసుకున్నప్పుడు ఆ ధనుర్మాస రోజులు కావాలని ఆ యొక్క బలి చక్రవర్తి గారు అడిగారు. ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ అంటే మన ఊరు పండుగ, మన గ్రామంలో చేసే పండుగ, పండుగల్లోకి వెళ్ళి అది పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, పిండి వంటలు, కోడి పందాలు, అలాగే హరిదాసుల కీర్తనలు, గూడు బసవన డ్యాన్సులు, మరి కొమ్మదాసరి వాళ్ళు హరిదాసులు కానివ్వండి, మరి పొడిపుక్కుల వారు కానివ్వండి, ఈ జంగం దేవళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజుల్లోనే బయటకు వస్తారు. అయితే ఇంటింటికి వెళ్ళి ఆశీస్సులు ఇచ్చి వారిని యశస్వి భవ, జయ విజయ భవ, దిగ్విజయ భవ, చల్లగా ఉండాలి మీరు అంటూ ఆశీర్వదిస్తూ వారిచ్చే కానుకలు పుచ్చుకొని వెళ్ళేటువంటి వారే ఈ హరిదాసులు. ఈ సంక్రాంతి రోజుల్లో వస్తారన్నమాట. జై ఇందిరా రమణ గోవిందో హరి, జై రమణ గోవిందో హరి. ప్రత్యేకించి అంటే దాసులు అన్న కుటుంబమే ఈ వేషధారణ వేయాలా లేకపోతే వేరే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి ఇందిరా రమణ గోవిందో హరి. ఎందుకంటే పూర్వం ఉండి వృత్తులు వాళ్లే చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైందంటే కాలాన్ని బట్టి మారుతున్నటువంటి సమయాన్ని బట్టి ఇతర వృత్తుల వారు కూడా ఎక్కువ శాతం కళాకారులు కూడా ఈ వృత్తిని ఎంచుకుంటారు. ఎందుకంటే తాతల నుంచి, తండ్రుల నుంచి, ముత్తాతల నుంచి కూడా మేము మా పిల్లలకు కూడా ఈ వృత్తినే నేర్పిస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నా కూడా చదువుకుంటున్నారు, ఆ వృత్తి సేవలు మా వృత్తి చేస్తున్నారు. ఈ వృత్తిలో కళారంగంలో జీవించే వాళ్ళు 100 కుటుంబాలు ఉన్నాయండి. ఏలూరులోనే ఇలా జీవించేవాడు 100 కుటుంబాలు. ఈ 100 కుటుంబాల్లో ఓ 10 కుటుంబాలు కుటుంబకుల వారు, 20% సంగం దేవల్ల వారు, ఒక 30% హరిదాసులు ఇలా సంకీర్తనలు పాడుకుంటూ ఈ యొక్క డిసెంబర్ 15 నుంచి జనవరి 16 వరకు గ్రామాల్లో కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగల్లోనే వస్తుంటారు. మళ్ళీ మామూలప్పుడు ఎవరు రారు, కనపడరు. జై రమణ గోవిందో హరి. ప్రతి మీరు ఇంటింటికి వెళ్తుంటారు కదా, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమని దీవిస్తూ ఉంటారు? అసలు ఏ పాట ఎంచుకుని పాడుతుంటారు? అయితే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్వామి వారి సంకీర్తనము సకల సంపద రూపమా దివో పావనములకెల్లా పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ స్వామివారి సంకీర్తన చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి ఆయు భవ, ఆయుష్మాన్ భవ, సర్వే జనా సుఖినో భవంతు, పుత్ర పౌత్ర ప్రాప్తి రస్సు, వంశాభివృద్ధి రస్సు, అష్టైశ్వర్యాలు కలగాలని చదువుకుంటూ పిల్లా పాపలు బాగుండాలని, అల్లుళ్ళు కూతుళ్ళు ఆడబిడ్డలు బాగుండాలని, మీ పాడి పంటలు బాగుండాలని, వ్యాపారం బాగుండాలని హరిదాసులు దీవిస్తూ ఉంటారు. అలాగే హరిదాసు దీవెన ఆ స్వామివారి దీవెనగా భావిస్తూ అందరూ కూడా దీవెనలు పుచ్చుకొని ఈ దాసులకి సంభావనలు ఇస్తూ ఉంటారు. వస్త్రాలు, చాలా మంది ఇతర ధాన్యాలు, మరి వస్త్ర రూపాయన కానివ్వండి, ధన రూపాయన కానివ్వండి, వస్తువు రూపాయన కానివ్వండి, ఈ దాసులకు ఈ కళాకారులకు కూడా సంభావన ఇస్తూ ఉంటారు. అంటే హరిదాసులకి అంటే ఇంటి నుంచి ఏమి ఇస్తే సంతృప్తిగా ఉంటుంది అంటే ఆశీర్వాదం అంటే ఒక రకమైన వెరైటీకి ఇస్తుంటారు కదా. అసలు స్వామి అంటే వచ్చి హరిదాసు వచ్చాడు అంటే కానీ ఇంటికి ఆ ఇంట్లో నుంచి ఏమి ఇవ్వాలి? అసలు హరిదాసు వచ్చాడంటే చాలా మంది ఏ విధంగా భావిస్తారంటే ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే మా ఇంటికి వచ్చాడుగా భావిస్తూ హరిదాసు గారిని కూర్చోబెట్టి చక్కగా ముందు మజ్జిగ కానివ్వండి, కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, ఆ తర్వాత నూతన వస్త్రాలు, అందులో పండ్లు, ఫలాలు, పిండి వంటలు పెట్టి, బట్టలు, అందులో సంభావనలు, కానుకలు పడవలో పెట్టి స్వయంపాకం అంటారు మనకి. అన్ని కూడా కలిపి సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజుల్లోనే మరి బాగా ఉంటుంది. ఈ 4 రోజులు ఒక ఎత్తు, ఈ 3 రోజులు ఒక ఎత్తు అండి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే సంతోషంగా ఉండాలి పండుగ సంక్రాంతి కాబట్టి. హరిదాసులకి చాలా మంచి రోజులు కాబట్టి చాలా మంది కూడా హరిదాసుల్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇంట్లోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో మారిపోయింది, ఇది కంప్యూటర్ కాలం అయిపోయింది. హరిదాసులు ఎవరు లేరు, అరుదు. హరిదాసు లాగానే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాడి పిల్లలకి చూపిస్తారు అనమాట. ఏమంటే హరిదాసు ఇలా ఉండేవాడు. ఇక రాగా 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 ఈ కళారూపాలు ఏమి ఉండవు, ఈ కళాకారులు ఇప్పటికే చాలా కళారూపాలు కూడా అంతరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదివరకు అయితే చాలా వరకు అంటే మీరు అన్నట్టు బుడబొక్కలు కానీ లేకపోతే వేరే వేషధారణలో వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి కనిపిస్తుంది ఏంటంటే కనుక ఏదైతే ఎద్దులు ఒకటి తీసుకొస్తుండో తర్వాత మీరు ఒకరు కనిపిస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ప్రతి ఓళ్ళు కూడా ఈ మాసంలోనే ఎక్కువ ఈ వేషధారణలు వేసుకుంటూ వెళ్తుంటారు ఈ సంక్రాంతి ఫెస్టివల్ని. అలాంటిది ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, అయినా సరే ఇంకా దీనే పట్టుకుని మీరు ఇంకా వెళ్తున్నారు అంటే ఏం మెసేజ్? ఎందుకంటేనండి ఈ కాలంలో హరిదాసులు ఎవరు కనిపించడం లేదు, మనకు అక్కడో ఎక్కడో కనపడుతూ ఉన్నారు. అందులో మీరు చెప్పినట్టుగా డూడు బసవం లాంటి గంగెద్దులు వాళ్ళు ఒక క్యాస్ట్, వాళ్ళు కూడా ఈ పండుగప్పుడే తిరుగుతారు అనమాట. మాలాంటి పెద్దవాళ్ళు ఏ పని చేయలేక ప్రభుత్వాలు కూడా హరిదాసులను ఆదుకోవాలని, కళాకారులు ప్రోత్సహించాలని అంటూనే ఉన్నారు. కానీ చెప్పడం వేరు, సాయం చేయడం వేరు. కొద్ది గొప్ప కొన్ని కొన్ని సేవా సంస్థల వారు మాత్రం హరిదాసులకు బియ్యం బస్తాలు, అలాగే పప్పు, ఉప్పులు ఇస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి హరిదాసులను ఆదుకుంటూ ఉంటే ఈ హరి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం, మనం ఎక్కడో నాటకాల్లో చూసేవాళ్ళం పూర్వం హరిదాసుల వేషాలు. ఇప్పుడు హరిదాసులు ఎవరు అంతరించిపోయారు. మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు కాడించి వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఇది ఒక సాంప్రదాయమైన కళారూపం. ఎవరు పడితే వాళ్ళు వెయ్యరు, హరిదాసు కుటుంబం సంబంధించిన వాళ్ళే వేస్తారు. లేక నాటకాల్లో డ్రామా యాక్టర్లు వేస్తారు, తర్వాత పగటి వేషాల్లో కళాకారులు వేస్తారు, అప్పుడప్పుడు సినిమాలు కూడా చేసేవాళ్ళం. అయితే అన్ని వచ్చినా కూడా మాకు భక్తికి చాలా కష్టంగా ఉందండి. సినిమాలో కూడా మీరు చేశాను, నేను 5 సినిమాలు చేశానండి. అమ్మోరు పిక్చర్ లో చేశాను, సౌందర్య పక్కన ఇదే యాక్షన్ వేశాను, తర్వాత రంగస్థలంలో వేశాను, వర్షం సినిమాలో వేశాను, ఆర్ఎక్స్ ఆంధ్రడి సినిమాలో వేశాను. మొన్న వచ్చిన సినిమా చిరంజీవి గారి మేనల్లుడు రిపబ్లిక్ సినిమాలో సాయి ధర్మ తేజ ఇక్కడ తీశారు, కొల్లేరు. మీరు అంటే ఈ సినిమా ఫీల్డ్ లో ఉండి కూడా ఏంటంటే ఈ యొక్క హరిదాసులకు సంబంధించిన అది సాంప్రదాయాన్ని కాపాడడం కోసం, ఎందుకంటే ఆదాయం కోసం కాదు, ఇది ఒక కళ. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నారు మహాకవి. ఇలా వేస్తూ వచ్చినటువంటి 10 రూపాయలు అయినా సరే మాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాలు చేయలేము, ఊళ్ళు తరించలేము, వ్యాపారాలు చేయలేము. మా అబ్బాయిలు కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది అబ్బాయిలు మా అమ్మటి తిరుగుతూ ఉన్నారు. నాకంటే నా భార్య కూడా, నాకు వయసు 63 సంవత్సరాలు. ఈ 63 సంవత్సరాల్లో 40 ఏళ్ల నుంచి 4 పదులు అనగా 4 దశాబ్దాల నుంచి కూడా గ్రామంలో అంటే దాదాపు మీరు ఒక 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. హరిదాసు కింద గెటప్ ప్లేస్ ఇంటింటికి ఊరు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి తేడా ఉందా? తేడా ఉందండి. ఒకప్పుడు మన ఇంటికి వచ్చి మన ఆశిస్తు పొంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేనే ఇంటింటికి వెళ్ళి మేము వచ్చామంటే ఆ రోజుల్లో పండగ. ఓ సినిమా యాక్టర్ వస్తే ఎలా జనాలు ఎలా వస్తారో అలా వచ్చేవారు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో మేము ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళని చక్కగా వాళ్ళు పొగిడి, వాళ్ళని చక్కగా మెప్పించి, వాళ్ళని పద్యాలు పాడి, పాటలు పాడి, కీర్తనలు పాడి మెప్పిస్తేనే ఇప్పుడు కొద్దిగా గొప్ప బాగుంటుంది తప్ప ఏదైనా సరే ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అయితే ఇటువంటి హరిదాసుల్ని, గంగేతుల వాళ్ళని, బుడబుక్కల వాళ్ళని, గంగం దేవాల వారిని ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి, ఆర్థిక సాయం చేయాలి. అంటే మీకంటూ ఒక ఓన్ ఇల్లు సొసైటీ కానీ లేకపోతే ఇల్లు ఏర్పాటు చేయడం కానీ మీకంటూ ఒక ప్రభుత్వం గుర్తింపు అనేది ఏమనుందండి మీకు? అలాగే అంటే ఇందులో అందరికీ లేవు, అందరికీ ఉన్నాయని చెప్పలేను. ఉన్న వాళ్ళకి ఉన్నాయి, లేని వాళ్ళకి లేవు. అయితే ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వాలు అయితే కళాకారులకు కాలనీ కట్టిస్తున్నారు, హరిదాసులకు ఇల్లు ఇచ్చారు, కొంతమందికి సాయం చేస్తున్నారు. అందిన వాళ్ళకి అందాయి, అందరి వాళ్ళకి అందలేదు. ఏది చేసినా అందరినీ మెప్పించలేము. ఓ పాట పాడినా, ఓ పద్యం పాడినా అందరినీ మనం మెప్పించలేం. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇచ్చిన గాడికి ఇచ్చారు, ఇంకా చాలా మందికి కూడా ఇవ్వాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. కొంతవరకు విశాఖపట్నం కానివ్వండి, హైదరాబాదు శిల్పారామాల్లో కానివ్వండి, విశాఖపట్నం ఉండే శిల్పం శిల్పారామాల్లో కానివ్వండి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి కొంతమందికి అవకాశాన్ని కల్పిస్తున్నారు, కొంతమందికి ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు వారి యొక్క కళారూపాలంటే ఏమిటాయంటే హరిదాసులు, సంగీతులు, ఈ జానపద గేయాలు, అలాగే కోలాటాలు, భజనలు, చెక్క భజనలు, అలాగే మరి ముడబుక్కల వారు, సంగం దేవారు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమం పెట్టినా కూడా అందులో ఈ కళాకారులకు అవకాశం కల్పించాలని, వారి భుక్తి కోసమని అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే చివరిగా అంటే ఇప్పుడు ఇది పెట్టుకున్నారు కదా, ఈ పైన పెట్టుకున్నారు, దీన్ని ఏమంటారు? అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవిందరాజులు గారి వేషం అంటారు. స్వామివారు గోవిందరాజు స్వామి తలపైన అక్షయ పాత్ర ఉంటుంది. ఇలా అక్షయ పాత్రలో మనం ఆ స్వయం పాకాన్ని పోసినట్లయితే ఆ పోసిన వారికి, ఆ ఇచ్చిన వారికి మోక్షం వస్తుంది అన్నమాట. చాలా మంది సంతులో పోయారు, ఈ అక్షయ పాత్రలోనే వేస్తారు, వేసి దీన్ని కళ్ళకి అద్దుకుంటారు అన్నమాట. అంటే శ్రీ మహావిష్ణు తలపై ఉండేటువంటి కిరీటం ఎలా ఉంటుందో హరిదాసు గారికి ఉండేటువంటి ఆ వస్త్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర అక్షయ పాత్ర. కాబట్టి అటు ఇందులో చాలా మంది చంటి పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేనప్పుడు భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు. ఆ పళ్ళు కూడా, ఆ పళ్ళు పోస్తే ఆ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకం. హరిదాసు గారు ఇంటి ముందుకు రాగానే చాలా మంది ఏం చేస్తారంటే భక్తి శ్రద్ధలతోటి కూర్చోబెట్టి స్వామివారికి అక్షయ పాత్రలు, స్వయం పాకాన్ని, ఆ యొక్క బియ్యాన్ని కానివ్వండి, ఆ వస్త్రాలు కానివ్వండి, పళ్ళు పొలాలు కానివ్వండి, సంభావన కానివ్వండి, చేతికి అందజేయకుండా ఆ అక్షయ పాత్రలో వేస్తారు. అది ఒక మోక్షదాయకం ఈ అక్షయ పాత్ర. సో రైట్, ఇది మొత్తం మీద ఏదైతే హరిదాస్ శ్రీనివాస్ గారు చెప్పిన మాటలైతే మనం విన్నోగా క్లియర్ కట్గా ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏంటంటే భావితరాలు కూడా ఇలాంటి సందేశాత్మకంగా అంటే మన ఫెస్టివల్స్ అలా ఉండేవి, పండగల వాతావరణాలు అలా ఉండేవి కూడా కళ్ళ కట్టినట్టు కూడా క్లియర్ చేసి చెప్పారు. అలాగే ఆ అక్షయ పాత్ర కానీ లేకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిజంగా హరిదాసే వచ్చినట్టు మనకు కనిపిస్తారు. ప్రస్తుతం అలాగే ఇంటింటి నుంచి వచ్చి వాళ్ళ తోచినట్టు అంటే వాళ్ళకి ఏదైతే సాయం ఉందో ఆ సాయం చేస్తూ ఉంటారు. ఏదైతే ఆ అక్షయ పాత్ర ఉందో ఆ అక్షయ పాత్రను వేయాలి, టచ్ చేయకుండా అని చెప్పి కూడా ఈ హరిదాస్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి హరిదాసులు ఈ రోజు కూడా వీధి వీధికి వెళ్ళి ఏదైతే పండగ యొక్క వాతావరణాన్ని కోలాహలం చేస్తూ యొక్క దేవుడి యొక్క స్మృతితో ఆ సంకీర్తనలతో ఆ పాటలు పాడుకుంటూ సంక్రాంతి ఫెస్టివల్ తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ శోభ అంబరాన్ని అంటుందని చెప్పుకోవచ్చు.